శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండలం బూరాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా వావిలపల్లి శశిభూషణరావు వైఎస్ఆర్సీపీ సపోర్ట్తో నామినేషన్ వేశారు. ఈ నెల 17వ తేదీన జరుగు ఎన్నికల్లో తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని బూరాడు గ్రామ ప్రజలను కోరారు. అడుగులేసాము. అలానే ఆయన మద్దతు కూడా, అలాగే గ్రామ ప్రజల మద్దతు కూడా ఉంది. ముఖ్యంగా ఎంతవరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు వేసాము, వీటి బల్బులు వేసాము అని చెప్పేసి అనుకుంటారు. మా తాత నుంచి మా పెదనాన్న నుంచి కూడా వారసత్వంగా వస్తున్నటువంటి రాజకీయాలు ఆ రోజుల్లో మేము ఆ రోజుల్లో ఏ పథకాలు లేనప్పుడు కూడా గ్రామానికి ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసాము, ప్రతి ఒక్క వీధికి బల్బులు వేసాము. అలానే ఎవరు తీసుకుని రాని విధంగా అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేశాము. అలాగే ఇప్పుడు నన్ను గెలిపించి నన్ను ఈ యువకుడి ముందుకు తీసుకెళ్తే ఊరికి గ్రంథాలయం ఒకటి, నెక్స్ట్ అలానే ఓడిసెల నుంచి అనమాట అటువైపు వెళ్ళేటట్టు ఆ ఆధార్ చాలా ఇరుగ్గా ఉంది. ఆ ఆధార్ అభివృద్ధి చేస్తూ ఇన్ఫోసిస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాత్రం ఈ ఊరి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకు మీ అందరూ కూడా ఏంటంటే నా యొక్క గుర్తు ఉన్నాను, ఆ ఉంగరం గుర్తు మీద ఏంటంటే అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటాము. అలానే కూడా ఆ గెలిపించిన తర్వాత యూత్కి లేదంటే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ కష్ట సుఖాలకే వాళ్ళకి అందంగా ఉంటాను. కాబట్టి మీ అందరూ కూడా దయించి నా మీద అభిమానం వచ్చేసుకొని మా నాన్నగారి పేరు వాళ్ళ పేరు విజ్ఞాని గారు అంటారు, నన్ను విజ్ఞాన మేషన్ అబ్బాయి అని అంటారు. కాబట్టి ఆయన అడుగు జాతుల్లో ఆయన భగవంత దేవాలయ ఆయనకు ఉన్నటువంటి పేరుని ప్రస్తుతం చేయకుండా నేను ఆ పేరుని మరి కొంత ప్రతిష్టలో ఆయన పేరు పెంచుతానని చెప్పేసి అనుకుంటూ ఈ ఊరి గ్రామ అభివృద్ధిని అనమాట ఎటువంటి అరాచకాలకు ఎటువంటి అన్యాయాలకు పోకుండా నా మంచి మనసుతో ప్రతి ఒక్కరికి మంచి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటాం.